హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనము ట్వంటీ నైన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరఫు నుండి ప్రొవైడ్ చేస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలసిస్ చాలా యూజ్ అవుతాయి దానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి రీసెంట్గా జరిగిన తెలంగాణ కానిస్టేబుల్ ప్రొలమ్స్ ఎగ్జామే మ్యాక్సిమం వాడిచ్చిన కరెంట్ అఫైర్స్ అన్నింటినీ కూడా మన పేపర్ అనాలిసిస్లో కరెంట్ అఫైర్స్లో ఇచ్చాడు ఎవరైతే అవి ప్రిపేర్ అవుతున్నారో కంటిన్యూగా ఈజీగా ఒక ట్వంటీ మార్క్స్ గెయిన్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను అండ్ మీరు ఎవరైనా ఒకవేళ అలా అటెంప్ట్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియజేయండి అండ్ ఎవరికైనా సరే మన ఛానల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే ఏం చేయాలనేది మీకు వీడియోలో చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ మన ఛానల్లో వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ ఎవరికైనా పీడిఎఫ్ రూపంలో కావాలనుకుంటే మన దగ్గర రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుండి రెండు వేల ఇరవై రెండు జూలై వరకు కూడా కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలసిస్ ఉన్నాయి రీసెంట్గా చాలా ఎగ్జామ్స్లో మన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కవర్ అవుతున్నాయి అండ్ మనం ఎక్కువ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నాము పన్నెండు నెలలకి ఎవరికైనా సరే పన్నెండు నెలలు ఎప్పటి నుండి జనవరి నుండి జులైలో ఈ మధ్యలో పన్నెండు నెలలు ఎవరికైనా సరే కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కేవలం రెండు వందల రూపాయలు గుర్తుపెట్టుకోండి పన్నెండు నెలలకు మాత్రమే అలా అని జనవరి నుండి జులై వరకు అని అనుకోకండి నేను ఈ రెండు ఈ ఈ రెండు సంవత్సరాల మధ్యలో ఏదైనా పన్నెండు నెలలది రెండు వందల రూపాయలు ఒకవేళ మీకు ఒకే నెల కావాలనుకుంటే ఇరవై ఐదు రూపాయలు మీరు ఇవి ఎలా పొందవచ్చు అంటే ఇక్కడ కనబడుతున్న ఏదైతే ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఉందో పేటిఎం నెంబర్ ఉందో దీనికి మీరు మీకు రెండు వందల రూపాయల ఆఫర్ది కావాలా కేవలం ఒక మంత్దే కావాలనేది మీరు చూస్ చేసుకొని దీనికి మనీ సెండ్ చేస్తే ఆ సెండ్ చేసిన మనీని స్క్రీన్షాట్ తీసి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించి మీకు ఎప్పటి నుండి ఎప్పటికి కావాలో అక్కడ మెన్షన్ చేస్తే మీరు పంపించిన ట్వంటీ ఫోర్ అవర్స్లోగా మీకు కరెంట్ అఫైర్స్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి పెర్ మంత్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ ఒకవేళ మీకు పన్నెండు నెలలది కావాలనుకుంటే రెండు వందల రూపాయలు అండ్ మన దగ్గర రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుండి రెండు వేల ఇరవై రెండు జూలై వరకు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏ ఐఐటి పరిశోధకులు పండ్లు మరియు కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండి తినదగిన మరియు బయోడిగ్రే బయో బయోడిగ్రేడబుల్ కోటింగ్కి అభివృద్ధి చేశారనమాట ఏఐఐటి పరిశోధకులు అంటే ఐఐటి గౌహతి అండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి పరిశోధకులు లైక్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ యాక్చువల్గా సెల్ఫ్లో పెడతారు కదా మార్కెట్లో అలా పెట్టినప్పుడు అవి రెండు మూడు రోజులు కాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా పర్టికులర్ ఒక బయో బయోడిగ్రేడబుల్ కోటింగ్ని అయితే డెవలప్ చేశారనమాట అండ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సో వేస్ట్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈ కోటింగ్ని అయితే డెవలప్ చేశారు ఈ కోటింగ్ అనేది బంగాళదుంపలు టమోటా పచ్చిమిర్చి స్ట్రాబెర్రీస్ కాసిమాండ్రైన్ రకం ఆరెంజెస్ యాపిల్స్ పైనాపిల్స్ కివి ఇలాంటి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మీద సో ఈ కోటింగ్ని వేస్తే టూ మంత్స్ పాటు చాలా ఫ్రెష్గా ఉంటాయండి ప్యాకింగ్ చేసిన దాంట్లో అండ్ ఇది ఉత్పత్తి మరియు సరఫరా గొలుసుతో పాటు పంట నష్టాల తర్వాత వచ్చే నష్టాలతో సహా ఆహార నష్టాలు తగ్గించడమే ఈ కోటింగ్ యొక్క ఉద్దేశం కదా సో మనకి దీని ద్వారా ఏమవుతుంది వెజిటేబుల్స్ కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి దాని ద్వారా వచ్చేసి మనము ఎక్కువ మార్కెటింగ్ రేట్ మార్కెట్ రేట్లు కూడా కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఎక్కువ శాతంలో ఉత్పత్తులు పెరిగితే కదా అది అప్పుడు వాటి యొక్క ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది అండ్ ఎవరైనా ఎక్కువ శాతంలో ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కొంటే ఈ కోటింగ్ ద్వారా ఎక్కువ రోజులు నిల్వ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది దీని ద్వారా ఫుడ్ వేస్ట్ అనేది తగ్గుతుంది అనమాట అండ్ ఫుడ్ వేస్ట్లో మన ఇండియా వచ్చేసి ఈ చాలా దారుణంగా ఉంది అది అందరికీ తెలిసిందే తర్వాత సెకండ్ వన్ భారతదేశం కోసం ఫైవ్ జీ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి క్వాల్కామ్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు ఏది చిన్న మిస్టేక్ అండి ఏ సంస్థ భారతదేశం కోసం ఫైవ్ జీ ఫైవ్ జీ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఏ సంస్థ క్వాల్కామ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది అంటే ఆన్సర్ వచ్చేసి రిలయన్స్ జియో అండి దేశంలో అతిపెద్ద టెలికామ్ ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో మన ఇండియా కోసం ఫైవ్ జీ సొల్యూషన్స్ని డెవలప్ చేయడానికి అంటే ఫైవ్ జీలో వచ్చే చిన్న చిన్న మిస్టేక్స్ కానీ లేదా ఇంకా ఫైవ్ జీని ఇంకా స్పీడప్ చేయడానికి కొత్త కొత్త సొల్యూషన్స్ క్రియేట్ చేయడానికి సో రిలయన్స్ జియో వచ్చేసి క్వాల్కామ్తో ఒప్పందం చేసుకున్నట్లుగా ముఖేష్ అంబానీ గారు ఈరోజు ఆ సంస్థ యొక్క నలభై ఐదవ యాన్యువల్ జనరల్ మీటింగ్లో ఆయన అనౌన్స్ చేశారు అదేవిధంగా ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లు గూగుల్ గ్లూగుల్ గ్ూగుల్ క్లౌడ్ని డెవలప్ చేయడానికి గూగుల్ సంస్థతో కూడా మేము టైఅప్ అయ్యామని చెప్పుకొచ్చారు అండ్ ఇది ఇప్పుడు భారతదేశం కోసం ఫైవ్ జీ సొల్యూషన్స్ డెవలప్ చేయడం చాలా యూజ్ అవుద్దని చెప్తున్నారు అండ్ డిసెంబర్ ఇరవై మూడవ తేదీ నాటికల్లా ఆల్ ఓవర్ ఇండియాలో ఫైవ్ జీ సర్వీసెస్ అనేవి అందుబాటులోకి తెస్తామని చెప్తూ దీని ద్వారా జియో ద్వారా డిజిటల్ కనెక్టివిటీ పెరుగుతుందని అదేవిధంగా ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్లో జియో దూసుకెళ్తోందని ఫైవ్ జీతో సుమారు వంద మిలియన్లు ఇండ్లకు కనెక్ట్ అవుతామని చెప్పారు ఆయన ఢిల్లీ ముంబై చెన్నై కోల్కతాలో ఫస్ట్ జియో సర్వీసెస్ అయితే స్టార్ట్ అవుతాయండి అండ్ రెండు వేల ఇరవై మూడు నాటికల్లా ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా ఫైవ్ జీ సర్వీసెస్ని జియో ప్రొవైడ్ చేస్తుంది తర్వాత థర్డ్ వన్ స్మార్ట్ ఇండియా హ్యాక్దాన్లో రెండు వేల ఇరవై రెండును ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది ఆన్సర్ వచ్చేసి విద్యా మంత్రిత్వ శాఖ అండి విద్యా మంత్రిత్వ శాఖ స్మార్ట్ ఇండియా హ్యాక్దాన్ రెండు వేల ఇరవై రెండుని నిర్వహించింది స్మార్ట్ ఇండియా యాక్దాన్ రెండు వేల ఇరవై రెండుని షార్ట్కట్లో ఎస్ఐహెచ్ టూ థౌజండ్ ట్వంటీ టూ అంటాము అండ్ యాక్చువల్గా దీని గ్రాండ్ ముగింపు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరై వారితో సంభాషించారు అండ్ ఎవరితో సంభాషించారు అంటే చెప్తాను మీకు లాస్ట్లో అండ్ ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రస్తుత విద్యార్థులతో మాట్లాడారనమాట రెండు రెండు స్మార్ట్ ఇండియా యాక్దాన్ రెండు వేల రెండు ఎడిసన్లు స్మార్ట్ ఇండియా యాక్దాన్ హార్డ్వేర్ అండ్ స్మార్ట్ ఇండియా యాక్దాన్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్స్ ఇలా విభిన్నమైన పేర్లతో అండ్ జూనియర్స్ సీనియర్స్ ఇలా రెండు వేరు వేరు మొత్తం యాక్దాన్లు అయితే నిర్వహించారనమాట అండ్ ఆగస్ట్ ఇరవై ఐదు స్టార్ట్ అయింది ఈ రోజుతో ఎండ్ అయిందనమాట సో మొత్తానికి ఇవి అండ్ రెండు వేల పదిహేడులో ప్రారంభమైన స్మార్ట్ ఇండియా యాక్దాన్ అప్పుడు నిర్వహించడం స్టార్ట్ చేశారండి స్మార్ట్ ఇండియా యాక్దాన్లను మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇప్పుడు విద్యా మంత్రిత్వ శాఖ అని పిలుస్తున్నాము పేరు అయితే మార్చబడింది రెండు వేల ఇరవై యొక్క విద్యా కొత్త పాలసీ ప్రకారము అయితే స్మార్ట్ ఇండియా యాక్దాన్ లక్ష్యం ఏంటంటే మన ఇండియాలో ఉండే స్టూడెంట్స్కి ఈ నిర్దేశించిన యాక్దాన్ టైంలో వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ని కొన్ని ముఖ్యమైన సమస్యలను సాల్వ్ చేయడం అనమాట ఈ యాక్దాన్ యొక్క ఉద్దేశం ఓకే అంటే వాటిని ప్రభుత్వం తెలుసుకొని వాటిని సాల్వ్ చేయడానికి పనిచేస్తూ ఉంటుంది తర్వాత ఫోర్త్ వన్ మెర్సిడేజ్ బెంజ్ ఇండియా సంస్థ నూతన మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఓగా ఎవరు నియమితులయ్యారు సో మెర్సిండేజ్ కార్స్ అనేవి చాలామందికి ఇష్టం ఉంటుంది అండ్ అవి తెలియని వాళ్ళు ఉండరు మ్యాక్సిమం కాబట్టి ఆ కంపెనీకి మనీ ఇండియా నుండి నూతన మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఓగా ఎవరు అపాయింట్ అయ్యారంటే సంతోష్ అయ్యారండి చూడండి జర్మన్ లగ్జరీ అంటే జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిండేజ్ బెంజ్ ఈరోజు జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి అమల్లోకి వచ్చేలా భారతీయ కార్యకలాపాలను మాత్రమే చూసుకునేలా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా సంతోష్ అయ్యార్ని అపాయింట్ చేశారు అయ్యారు ఏజ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ప్రస్తుతం సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నారనమాట మెర్సిండేజ్ బెంచ్ ఇండియాలో అండ్ ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈ సిఈఓ అండ్ ఎండిఓ పదవి చేపట్టిన ఫస్ట్ ఇండియన్ అనమాట మెర్సిండీస్ బెంజ్ ఇండియాకి మెర్సండీస్ బెంచ్ థాయిలాండ్ అధ్యక్షుడిగా మరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన మార్టిన్ షేంగ్ స్థానంలో అయ్యర్ అయితే అపాయింట్ అవ్వడం జరిగిందనమాట ఓకే అది తర్వాత ఫిఫ్త్ వన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దీన్ని షెబీ అంటాము దీని యొక్క హోల్ టైమ్ మెంబర్గా నియమితులైన ప్రొఫెసర్ ఎవరు ఆన్సర్ వచ్చేసి అనంతనారాయణ అండి ఇండియన్ గవర్నమెంట్ ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్లో వర్క్ చేస్తున్న ప్రొఫెసర్ అయిన అనంతరాయను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి హోల్ టైమ్ మెంబర్గా అపాయింట్ చేసింది భారతదేశం అపాయింట్ చేయడం జరిగిందనమాట సెబీ అనేది మన ఇండియాలో ఉండే ఆర్థిక మార్కెట్లను అభివృద్ధి మరియు కంట్రోల్ చేసే ఒక సంస్థ అండ్ ఇతను బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి త్రీ ఇయర్స్ లేదా తదుపరి ఉత్తర్వు వచ్చే వరకు ఆయన పదవులో ఉంటారు అండ్ మిస్టర్ అనంతనారాయణ్ నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుండి ఖాళీగా ఉన్న సెబీలో నాలుగవ పూర్తి సమయ సభ్యుడిగా అపాయింట్ అయ్యారు అండ్ ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ అనేది మన భారతీయ విద్యాభావంలో ఒక భాగం అండ్ భారతదేశంలో టాప్ టెన్ బిజినెస్ స్కూల్లో ఇది ఒకటి అయితే సెబీ గురించి చూసుకుంటే దీన్ని స్థాపించింది పన్నెండు ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై రెండు అండ్ ఇది ఒక సెక్యూరిటీ మార్కెట్కి సంబంధించిన సంస్థ దీని హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది దీని ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి మధుబీ పూరిబుచ్ చైర్పర్సన్గా ఉన్నారు తర్వాత సిక్స్త్ వన్ కాకతీయ కాలం నాటి అతి చిన్న గణేష్ విగ్రహాన్ని ఏ జిల్లాలో గుర్తించారు రీసెంట్గా ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రీసెంట్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అడగడం జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోండి నల్గొండ అండి నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం పరడ గ్రామ పరిసరాల్లో కాకతీయులు కాలం నాటి అతి చిన్న గణేష్ విగ్రహాన్ని ఐడెంటిఫై చేసినట్లుగా పురావస్తు పరిశోధకుడు అండ్ ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఏమని శివనాగరెడ్డి అండ్ అదేవిధంగా చరిత్ర పరిశోధకుడు రాగి మురళి తెలిపారు నాలుగు పాయింట్ సున్నా సెంటీమీటర్లు ఎత్తు మూడు పాయింట్ సున్నా సెంటీమీటర్లు మెడల్పు రెండు పాయింట్ సున్నా సెంటీమీటర్లు మందంతో గల చిన్న గణేష శిల్పాన్ని గుర్తించామని వారు చెప్పారు క్రీస్తు శకం పదమూడవ శతాబ్దానికి చెందిందంటే ఇది అండ్ ఇది మెత్తటి రాతితో చెక్కబడింది కాకతీయుల కాలం నాటి ఇంత చిన్న గణేషుని బొమ్మ తెలంగాణలో బయలుపడడం ఇదే ఫస్ట్ టైం అట తర్వాత పదిహేడు తీర ప్రాంత పరిశుభ్రత ప్రచారాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వెబ్సైట్ పేరు ఏమిటి ఆన్సర్ వచ్చేసి స్వచ్ఛసాగర్ డాట్ ఓఆర్జీ చూడండి సో ప్రజెంట్ కొనసాగుతున్న తీర ప్రాంత పరిశుభ్రత ప్రచారానికి ఇంకొంచెం ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇండియన్ గవర్నమెంట్ స్వచ్ఛ సాగర్ డాట్ ఓఆర్జీ అనే ఒక పోర్టల్ని క్లీన్ మిషన్ కింద ప్రారంభించిందండి అండ్ గవర్నమెంట్ ప్రకారం ఈ ప్రచారం స్టార్ట్ చేసిన మొదటి ఇరవై రోజుల్లో రెండు వందల టన్నులకు పైగా చెత్త ప్రధానంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సముద్ర తీరాల నుండి తొలగించాల్సి ఉంటుందన్నమాట అయితే ఆ యొక్క ప్రచారం పేరు స్వచ్ఛ సాగర్ సాగర్ ఇది డెబ్బై ఐదు రోజుల క్యాంపెయిన్ ఇది ఒక సామూహిక కార్యాచరణ ద్వారా తీర ప్రాంతం మరియు సముద్ర ఆరోగ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రారంభించారు సామూహిక అంటే ప్రజలు కూడా ఇందులో భాగం కావాలన్నమాట అంటే సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై రెండున అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవం అప్పటి వరకు ఈ క్యాంపెయిన్ ఉంటుందన్నమాట దీన్ని జూలై ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ టూ స్టార్ట్ చేశారండి ఓకే తర్వాత ఎనిమిది భారతదేశపు మొదటి భూకంప స్మారక చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఫ్యూచర్లో ఏదో ఒక ఎగ్జాంపులు అడిగేస్తాడు ఖచ్చితంగా అంటే మిగతావన్నీ అడగడం కాదు అంటే డ్యామ్ షూర్ కోసం ఇది ఉంటుందని చెప్పొచ్చు కళ్ళు మూసుకొని అంటే దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని తర్వాత ఆన్సర్ వచ్చేసి గుజరాత్ అండి గుజరాత్లో స్మృతి వాన్ మెమోరియల్ను ఓకేనా ఈ దీన్నే భూకంప స్మారక చిహ్నం అంటారు మన ఇండియాలో ఫస్ట్ భూకంపానికి ఒక గుర్తుంచు భూకంపాన్ని కూడా ఒక స్మారకాన్ని గుర్తించడం కోసం స్మృతి వాన్ మెమోరియల్ పేరుతో ఒక స్మారక చిహ్నాన్ని స్టార్ట్ చేశారు గుజరాత్లోని కచ్ ప్రాంతంలో రెండు వేల ఒకటిలో బుజ్జులో సంభవించిన భూకంపం కారణంగా పదమూడు వేల మంది చనిపోయారు అనమాట సో స్మృతి వాన్ మెమోరియల్ దాదాపు నాలుగు వందల ఎకరాల్లో నిర్మించారు దీన్ని ప్రధాని మోదీ గారు స్టార్ట్ చేశారు అండ్ ఈ కచ్ జిల్లాలో నాలుగు వందల నలభై ఎనిమిది గ్రామాలు మరియు పది పట్టణాలకు సాగునీరు తాగునీరు అందించడానికి సర్దార్ సరోవర ప్రాజెక్ట్ యొక్క కచ్ బ్రాంచ్ కెనాల్ను కూడా ఆయన ప్రారంభించడం జరిగిందండి కచ్ బ్రాంచ్ కెనాల్ తర్వాత తొమ్మిది ఎన్సీఆర్బి రెండు వేల ఇరవై ఒకటి రిపోర్ట్ ప్రకారం సైబర్ మోసాల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే తెలంగాణ అండి తెలంగాణలో ఏటీఎం ఓటీపీ అండ్ ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాల బారిన పడి సైబర్ నేరాలు పెరుగుతున్నాయి అండ్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రెండు వేల ఇరవై ఒకటి విడుదల చేసిన గణాంకాల ప్రకారం సైబర్ మోసాలు మానవ అక్రమ రవాణా అండ్ ఆహార కల్తీ కేసుల్లో ఈ మూడు విభాగాల్లో తెలంగాణ ఇండియాలోనే టాప్లో ఉందట అంతేకాకుండా తెలంగాణ ఆర్థిక నేరాల్లో సెకండ్ ప్లేస్లో వృద్ధులపై దాడుల్లో థర్డ్ ప్లేస్లో రైతుల ఆత్మహత్యలో ఫోర్త్ ప్లేస్లో ఉండడంతో ఇతర నేరాలు కూడా పెరిగాయి ఎన్సీఆర్బీ ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో లక్షా నలభై ఆరు వేల నూట ముప్పై ఒక్క కేసులు నమోదయ్యాయి అండ్ వృద్ధులపై దాడుల్లో మూడో స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది వందల యాభై రెండు కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో ఆరు వేల నూట తొంభై కేసులు మధ్యప్రదేశ్లో ఐదు వేల రెండు వందల తొంభై మూడు కేసులు నమోదయ్యాయి అండ్ టాప్లో మహారాష్ట్ర ఉందన్నమాట వృద్ధుల మీద దాడులు జరుగుతున్న రాష్ట్రాల్లో అండ్ దేశంలో మొత్తం తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇళ్లలోకి చొరబడిన కేసుల్లో నలభై శాతం నమోదు చేసి తెలంగాణ టాప్లో ఉంది అండ్ సెక్షన్ త్రీ నాట్ ఫోర్ ఐపీసీ కింద నమోదైన వృద్ధుల మరణాలు తెలంగాణలో దేశంలోనే అత్యధిక మట ఇదంతా కూడా తెలంగాణ రికార్డు చాలానే ఉంది తెలంగాణ రికార్డు బట్ అదంతా చెప్తే మీకు కన్ఫ్యూజ్గా ఉంటుందని ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ వరకు చెప్పా తర్వాత పది ఆసియన్ ఆసియాన్ ఇండియా నెట్వర్క్ ఆఫ్ యూనివర్సిటీని ఎక్కడ ప్రారంభించారు ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే ఆన్సర్ వచ్చేసి జకర్త్ అండి అసలు ఆసియాన్ అంటే ఏంటనేది చూద్దాం ఆసియాన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటే సౌత్ ఈస్ట్లో ఉండే ఏదైతే ఏషియన్ కంట్రీస్కి ఉంటాయో దానికి ఇది ఒక అసోసియేషన్ అనమాట ఇందులో పది సభ్యదేశాలు రాజకీయంగా ఆర్థికంగా సహాయం చేసుకోవడానికి సులభతరం చేసుకోవడానికి పనిచేయడం కోసం ఈ పర్టికులర్ సమూహాన్ని ఒక సంఘాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారండి అయితే ఇందులో భాగంగా ఆగ్నేసియా దేశాల అసోసియేషన్ సెక్రటేరియట్లో ఇది సెక్రటేరియట్ అనేది జాకర్తాలో ఉందన్నమాట ఇండోనేషియా అయితే ఇక్కడ మన భారతదేశానికి సంబంధించి కేంద్ర విదేశాంగ మరియు విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ రాజ్ కుమార్ రంజన్ సింగ్ ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన ఇండోనేషియా చేరుకున్నారనమాట చేరుకొని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం సో ఈయన ఎవరు రాజ్ కుమార్ రంజన్ సింగ్ వచ్చేసి ఆసియన్ సెక్రటేరియట్ నుండి ఇండోనేషియాకు ఫస్ట్ పర్యటన చేపెట్టారనమాట ఓకే అది ఇది అతని ఫస్ట్ విజిటింగ్ అండ్ డాక్టర్ రాజ్ కుమార్ రంజన్ సింగ్ ఆసియాన్ ఇండియా నెట్వర్క్ ఆఫ్ యూనివర్సిటీ ఏఐఎన్యూను కూడా సో ఏషియన్ సెక్రటరీ అయిన జనరల్ లిమ్ జాక్ హోమ్ అండ్ నలందా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సునైన్ సింగ్తో కలిసి సో ఈ పర్టికులర్గా ఆసియాన్ ఇండియా నెట్వర్క్ ఆఫ్ యూనివర్సిటీని ప్రారంభించారండి మన ఇండియాలో విశ్వవిద్యాలయాలు ఆసియాన్ దేశాల మధ్య సంబంధాలు పెంచడానికి సో ఈ యొక్క యూనివర్సిటీ పనిచేస్తుంది అండ్ సహాయం కూడా చేస్తుంది అండ్ ఏఐఎన్యు అంటే ఆసియాన ఇండియా నెట్వర్క్ ఆఫ్ యూనివర్సిటీ రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఏషియన్ ఇండియా స్మారక శిఖరాగ్ర సమావేశంలో భారతదేశం మరియు ఏషియా నుండి ప్రతిష్టాత్మకమైన సంస్థల సంఘంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ప్రకటించారు అండ్ ఇది మన ఇండియాలో విద్యా పరిశోధనా సంస్థలు ఏషియన్ సభ్య దేశాల మధ్య సహకారాల ద్వారా నాలెడ్జ్ క్యాపిటల్గా పనిచేస్తుంది ఓకే అది తర్వాత వచ్చేసి పదకొండు అండి గుజరాత్లోని ఏ నగరంలో మూడు వందల మీటర్ల పొడవైన అట్టల వంతెన ప్రారంభించబడింది ఓకే సో ఇక్కడ మీకు ఆల్రెడీ చూడండి అహ్మదాబాద్లోని సబర్మతి నదిపై పాదచారులు సైక్లిస్టుల కోసం మూడు వందల మీటర్ల పొడవైన అటల్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారండి అటల్ వంతెన ఓకే అండ్ ఈ వంతెన భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి స్థానిక ప్రజల నివాళలు అర్పించడానికి గుర్తుగా దీన్ని ప్రారంభించారు ఈ వంతెన సబరమతి నది యొక్క రెండు ఒడ్డులను కలుపుతూ ఉండడమే కాకుండా డిజైన్ అండ్ ఆవిష్కరణలో కూడా చాలా స్పెషల్గా ఉంటుందండి తర్వాత పన్నెండు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఉద్యమం ఖిలాడీ ఉన్నయన్ యోజనను ప్రారంభించారు ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్ అండి సో యాక్చువల్గా ఇది ఒక స్పోర్ట్స్ అప్గ్రేడేషన్ చేయడానికి ఒక స్కీమ్ అనమాట అది సో ఈ స్కీమ్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గారు ఈరోజు స్పోర్ట్స్ డే కదా నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా సో ఆ రాష్ట్రంలో ఉండే క్రీడాకారులను ప్రోత్సహించడానికి వాళ్ళకి మరిన్ని అవకాశాలు ప్రొవైడ్ చేయడానికి ఈ స్కీమ్ని అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి అండ్ పాటు వాళ్ళు ఉత్తరాఖండ్ స్పోర్ట్స్ రత్న దేవభూమి ఉత్తరాఖండ్ దురోనాచార్య అవార్డులు ఇలా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి తర్వాత పదమూడు తెలుగు భాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే ఆగస్ట్ ఇరవై తొమ్మిది అండి తెలుగు కవి రచయిత సామాజిక దార్శనికుడు గిడుగు వెంకటి రామ్మూర్తి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ ట్వంటీ నైన్త్న తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాము అండ్ నైన్టీన్ సిక్స్టీ సారీ ఎయిటీన్ సిక్స్టీ త్రీలో పర్వతాలపేట శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన గిడుగు వెంకట్రామ్మూర్తి గిడుగు తెలుగు సాహిత్యానికి సామాజిక పునాదిని అందించారు అండ్ శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతంలో పిర్లాకిమిడి ప్రాంతంలో గిరిజనులను ముఖ్యంగా సవరాలకు సేవలు అందించారు అండ్ గిరిజన భాషల అభివృద్ధికి ఆయన చాలా కృషి చేశారన్నమాట అండ్ తెలుగు రచయిత మరియు బ్రిటిష్ పాలనలతో పాలనలో తొలి ఆధునిక తెలుగు భాషావేత్తలు మరియు సామాజిక దార్శకల్లో ఈయన కూడా ఒకరు పాండిత్య భాష అంటే గ్రాంధిక భాషకి విరుద్ధంగా సామాన్యులకు అర్థమయ్యే వ్యవహారిక భాష భాషకు ఉపయోగించే విధానానికి కోసం ఆయన చాలా కృషి చేశారనమాట అండ్ ఇప్పుడు మనం ఏదైతే నార్మల్గా మాట్లాడుతున్నామో ఆ లాంగ్వేజ్ని తేవడానికి ఆయన చాలా కృషి చేశారు భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే నాలుగో భాష తెలుగండి అండ్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం దాదాపు ఎనిమిది పాయింట్ పదకొండు కోట్ల మంది తెలుగు మాతృభాషగా ఉన్నారు తెలుగు మాట్లాడే దేశం మాత్రమే కాదు వాస్తవానికి ఈ భాష ద్రావిడ భాష కుటుంబంలో అతిపెద్ద సభ్యుడిగా ఉంది అండ్ ఈ లాంగ్వేజ్ని బహిరైన్ మలేషియా మారిషన్ యునైటెడ్ స్టేట్స్ ఫిజీ సింగపూర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యునైటెడ్ కింగ్డమ్లో మాట్లాడతారు ఎక్కువగా అంటే మన దేశం కాకుండా అంటే తెలుగు కొన్నిసార్లు ది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా పిలుస్తారు దీన్ని ఎందుకంటే పదహారవ శతాబ్దపు ఇటాలియన్ యాత్రికుడు నికోల్ డీ కాంటి ఇటాలియన్ భాష వల్లే తెలుగు భాష కూడా అచ్చులతో ముగుస్తుందని కనుగొనడం జరిగింది అండ్ ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ అసోసియేషన్ రెండు వేల పన్నెండులో భాష యొక్క లిపిని ప్రపంచంలోనే రెండవ ఉత్తమమైనదిగా కూడా సెలెక్ట్ చేసింది అది మనకున్న రికార్డ్ నెక్స్ట్ ఫోర్టీన్త్ జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఆగస్ట్ ఇరవై తొమ్మిది అండి హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన జరిగే జాతీయ క్రీడా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఉన్న క్రీడా సంఘాలు ఘనంగా జరుపుకుంటాయి ఆసియా కప్లో టీమిండియా పాకును ఓడించిన విషయం మనందరికీ తెలుసు అండ్ ట్వంటీ సెవెంత్ని అండ్ ఇది మరుసటి రోజే జాతీయ క్రీడా దినోత్సవం ఉండడంతో అంటే మనకు నిన్న ఓడించిందని మనకు తెలుసు ఇప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖున మనము శ్రీ పాకిస్తాన్ ఓడించామండి వరల్డ్ కప్ వరల్డ్ కప్లో టూ థౌజండ్ ట్వంటీ టూలో అండ్ అది జరిగిన తర్వాత రోజు ఈ డే రావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ విధంగా అయినా మీరు గుర్తుపెట్టుకోండి ధ్యానచంద్రం నూట పదిహేడవ జయంతి సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాకీ పితామహుడిగా ప్రత్యేకంగా నివాళులర్పించారు అండ్ ఈయన హాకీ పితా పితామహుడు అంటారు వివిధ క్రీడాంశాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ప్రజలు రోజువారీ జీవితంలో ఆటలు అనేవి చాలా ఇంపార్టెంట్ అని తెలియజేయడం కోసం రెండు వేల పన్నెండులో సో మేజర్ చంద్ పుట్టినరోజును కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా దినోత్సవంగా అనౌన్స్ చేసింది అప్పటి నుండి ఎవ్రీ డే సెలబ్రేట్ చేస్తున్నామండి అండ్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఆమ్స్టర్డాం పంతొమ్మిది వందల ముప్పై రెండు లాస్ ఏంజల్స్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు బెల్లిన్ ఒలింపిక్ గేమ్స్లో భారతకు బంగారు పథకాలు అందించిన ఘనత చంద్కే దక్కింది ధ్యాన్ చంద్ నేతృత్వంలో భారత పురుషుల హాకీ జట్టు మూడు సార్లు ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ పథకాలు గెలుచుకుంది అండ్ ధ్యాన్ చంద్ పేరిట పోస్టర్ స్టాంపి రిలీజ్ చేసి భారత ప్రభుత్వం గౌరవించింది అండ్ ఇప్పటివరకు ఆ గౌరవాన్ని పొందిన ఏకైక భారతీయ హాకీ క్రీడాకారుడు సో ధ్యాన్ చంద్ గారు ఒకరే అండ్ ఇతని గురించి ఇంకా మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి తర్వాత పదిహేను అండి ఆసియా కప్ రెండు వేల ఇరవై రెండు రెండో టీ ట్వంటీ మ్యాచ్లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఎన్ని వికెట్లు తేడాతో విజయం సాధించిందంటే ఐదండి సో ఆల్రెడీ నేను దీని గురించి మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో కొంచెం చెప్పాను అండ్ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను అండ్ ఒకేసారి కాకుండా కన్ఫ్యూజ్ అవుతారు రేపు కొంచెం మీకు దీని గురించి అండ్ ఇందులో ఏవైనా కొత్త రికార్డులు ఏమైనా క్రియేట్ అయ్యాయా అనేది కూడా రేపు వీడియోలో కరెంట్ అఫేర్స్లో చెప్తాను అండ్ అంతా ఒకేసారి చెప్పడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను కొంచెం కొంచెం చెప్తున్నాను అండ్ హార్దిక్ పాండ్యా మరియు రవిచంద్ర జడేజాల మధ్య కీలక భాగస్వామ్యం ద్వారా రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ రెండు వేల ఇరవై రెండు రెండో మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో ఓడించడంతో భారత్ అయితే విన్ అయిందండి సో మీరు ఇక్కడ అవి ఏ ఏ వేదికల మీద జరుగుతున్నాయి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎగ్జామ్స్లో వీటిని కూడా టార్గెట్ చేస్తున్నాడు సో ఇదిగా సో ఓవరాల్గా ఇన్ఫర్మేషను అండ్ ఇప్పుడు సో ఇప్పుడు ఒకసారి రివ్యూ చూద్దాం చూడండి ఏఐఐటి పరిశోధకులు పండ్లు మరియు కూరగాయలు ఎక్కువ రోజులు నిలబడడానికి తగిన బయోడిగ్రేడబుల్ కోటింగ్ని అభివృద్ధి చేశారంటే ఐఐటి గౌతి అండ్ భారతదేశం కోసం ఫైవ్ జీ పరిసరాలను అభివృద్ధి చేయడానికి ఏ సంస్థ కోల్కామ్తో భాగస్వామ్యం కుదుర్చుకుందంటే రిలయన్స్ జియో అండి తర్వాత క్వశ్చన్ చూసుకుంటే స్మార్ట్ ఇండియా హ్యాక్ దాన్ టూ థౌసండ్ ట్వంటీ టూని ఏ మంత్రి శాఖ నిర్వహించిందంటే విద్యా మంత్రిత్వ శాఖ అండ్ మెర్సిండీస్ బెంజ్ ఇండియా సంస్థ నూతన మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఓగ్గా ఎవరు అయ్యారంటే సంతోష్ అయ్యారండి తర్వాత చూసుకుంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆల్ టైమ్ హోల్ టైం మెంబర్గా ఎవరు నియమితుల నియమితులైన ప్రొఫెసర్ ఎవరు అంటే అనంతనారాయణ కాకతీయుల కాలం నాటి అతి చిన్న గణేష్ విగ్రహాన్ని ఏ జిల్లాలో కనుగొన్నారంటే తెలంగాణలోని నల్గొండ జిల్లా అండి అండ్ తీరప్రాంత పరిశుభ్రత ప్రచారాన్ని పెంచడానికి కేంద్ర ప్రా ప్రభుత్వం ప్రారంభించిన వెబ్సైట్ పేరు ఏమిటంటే స్వచ్ఛసాగర్ డాట్ ఓఆర్జీ భారతదేశపు మొదటి భూకంప స్మారక చేన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే గుజరాత్ అండి ఎన్సీఆర్బీ రెండు వేల ఇరవై ఒకటి రిపోర్ట్ ప్రకారం సైబర్ మోసాల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటి అంటే తెలంగాణ ఆసియాన్ ఇండియా నెట్వర్క్ ఆఫ్ యూనివర్సిటీని ఎక్కడ ప్రారంభించారంటే జగర్త ఇండోనేషియాలోని తర్వాత గుజరాత్లోని ఏ నగరంలో మూడు వందల మీటర్లు పొడవైన అటల్ వంతెన ప్రారంభించబడింది అంటే అహ్మదాబాద్లోని అది కూడా మోదీ గారి ప్రారంభించారు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఉద్యమన్ కిలాడీ ఉన్నయన్ యోజనను ప్రారంభించారంటే ఉత్తరాఖండ్ అండి పుష్కర్ సింగ్ ధామి గారు అండ్ తెలుగు భాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే ఆగస్ట్ ఇరవై తొమ్మిది అండ్ జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే ఆగస్టు ఆగస్ట్ ఇరవై తొమ్మిది ఆసియాకప్ రెండు వేల రెండు రెండో టీ ట్వంటీ మ్యాచ్లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఎన్ని వికెట్ల తేడాతో విజయం సాధించిందంటే ఐదు వికెట్లు అండి సో ఇది ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అండ్ ఐదు వికెట్లతో మనం గెలిచామంటే అంటే మనం ఎంత గట్టిగా ఆడు ఉంటారో ఒకసారి ఆలోచించండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్